మహిళల రిజర్వేషన్ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ఓ ప్రకటనలో తెలిపారు. నారీ శక్తి వందన చట్టం మహిళా సాధరికత దిశగా అపూర్వమైన అడుగును ఆయన కొనియాడారు. మహిళల సాధరికతకు ప్రధాని మోడీ ఎల్లవేళలా అండగా ఉంటారని, 9 ఏళ్ల పాలనలో మహిళల అభ్యున్నతికి ఎన్నో పథకాలు అందించారని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఉజ్వల పథకం కింద ఇప్పటి వరకు 10 కోట్ల కుటుంబాలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి మోడీ ప్రభుత్వం మహిళలకు పొగ నుంచి విముక్తి కల్పించిందన్నారు. ఈ ఏడాది మరో 75 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని ప్రకటించిందన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మోదీ గారు పాత పార్లమెంట్ భవన్ నుంచి, అంటే ఈ యొక్క ఆంగ్లేయుల ఆనవాళ్ళ నుంచి నవ భారత నిర్మాణం, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, భారత ప్రజల మనోభావాలు ఉట్టిపడే రీతిలో నవ భారత నిర్మాణం కోసం మహిళలు కూడా ప్రధానమైనటువంటి భూమిక వహించాలి, పాత్ర పోషించాలని ఈ రోజు కొత్త భవనంలో, కొత్త పార్లమెంట్ లో చరిత్రలో సువర్ణాక్షరాలు లిఖించే రోజుగా ఈ రోజు మారబోతున్నది. మోదీ ప్రభుత్వం ఇవాళ లోక్సభలో మహిళల యొక్క చట్టసభలో రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి, రాజ్యసభలో దాన్ని ప్రస్తావించి ఏకగ్రీవంగా అన్ని పార్టీలు ముందుకు రావాలి. అంటే గతంలో కూడా 1996లో మహిళా బిల్లు ప్రవేశపెట్టారు, దాన్ని నీతిగాడు చేశారు. 2010లో కూడా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, ఆనాడు యూపీఏ ప్రభుత్వం కూడా రాజ్యసభలో తీర్మానం ఆమోదం చేసి లోక్సభలో వచ్చేందుకు వీగిపోయింది. అంటే తమ కూటమిలో ఉన్నటువంటి విపక్షాలే దాన్ని నీతిగాడిస్తే మరి ఏ రకంగా నిస్సహాయంగా ఆ రోజు ప్రధాని వివరించారు. అందుకని ఇవాళ పెద్ద మనసుతో మోదీ గారు రాజ్యసభలో మరి అన్ని పార్టీలను విజ్ఞప్తి చేశారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకకుండా ఇవాళ మీరు ముందుకు రావాలని చెప్పారు. కానీ కాంగ్రెస్ పక్ష నాయకులు, ఖర్గే గారు దానిని ప్రజలు తప్పుతో పట్టించే రీతిలో ఏ రకంగా ఆ మహిళా బల్లను నీరుగార్చేదానికి చెప్పకనే వారు చెప్తా ఉన్నారు. కాబట్టి మహిళలు మళ్ళీ అప్రమత్తమైనారు, చైతన్యవంతులైనారు. మీ బిల్లును కనుక ఏ పార్టీలు కనుక మద్దతు తెలియకపోతే రాజకీయ